క్రికెట్ లో మనం విజయం సాధించిన వాటిక ప్రధాన అంశం ఇక జాయింట్ ఎంక్వైరీలు కీలకంగా మారిన ఈడీ దర్యాప్తు షెడ్యూల్ ఢిల్లీ హై హెడ్ క్వార్టర్లలో ఏర్పాట్లు షురు ఈ నెల ఇరవై కవిత పిల్లయి బుచ్చిబాబు వివరణ అవసరమైతే మాగుంట సిసోడియా సైతం అప్పటి వరకు వీరంతా ఈడీ ఆధీనంలోనే సౌత్ గ్రూప్ ఆర్థిక మూలాలపైన స్పెషల్ ఫోకస్ కీలకంగా మారిన పిల్లయి కస్టడీ ఆ స్టేట్మెంట్ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే దూకుడు వ్యవహరిస్తున్న ఈడీ ఇకపై మరింత స్పీడ్ పెంచేందుకు రెడీ అవుతున్నది ఇప్పటి వరకు అనుమానితులను నిందితులను విడివిడిగా ఎంక్వైరీ చేసి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది ఇక జాయింట్ ఎంక్వైరీలను చేయాలని డిసైడ్ అయింది అందులో భాగంగా పలువురికి నోటీసులు కూడా జారీ చేయడం కస్టడీలో ఉన్న వారి గడువు పొడగించడం లాంటి చర్యలు చేపట్టింది నెల ఇరవై కవిత పిల్లై బుచ్చిబాబును కలిపి విచారించనున్నట్లు సమాచారం అవసరమైతే ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి సుశోడియా సైతం వారితో కలిపి విచారించే ఛాన్స్ ఉంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలిజ్ చేసింది జాయింట్ ఎంక్వైరీకి సంబంధించిన షెడ్యూల్ ఒకసారి మనం చూడాలి ఎందుకు అంటే ఎట్లున్నావు చూడండి జాయింట్ ఎంక్వైరీ ఇలా ఈడీ వివరాల ప్రకారం మార్చి పదిహేడో తారీఖున సిసోడియా దినేష్ అరోరా పూర్తయింది ఇక మార్చి పదిహేడున పిల్లయి బుచ్చిబాబు పూర్తయింది మార్చి ఇరవై సిసోడియా రాహుల్ సింగ్ పెండింగ్ లో ఉన్నది పద్దెనిమిది ఆ మార్చి ఇరవై సిసోడియా అమిత్ అరో పెండింగ్ మార్చి ఇరవై కవిత పిల్లై బుచ్చిబాబు ఈడీ ఆలోచనలో మార్చి ఇరవై ఒకటి సిసోడియా సి అరవింద్ త్వరలో మళ్ళీ సిసోడియా పిల్లై ఇగ ఈ ముగ్గురే వీళ్ళ పిఏ బుచ్చిబాబు ఇలా బినామీ పిల్లై చూడదు ఇది ఈ నెల ఇరవైన కవిత పిల్లయి బొచ్చుబాబు వివరణ అవసరమైతే మాగుంటా సిసోడియా సైతం అప్పటి వరకు వీరంతా ఈడీ ఆధీనంలోనే ఇక సౌత్ గ్రూప్ ఆర్థిక మూలాలపైన స్పెషల్ ఫోకస్ కీలకంగా మారిన పిల్లై కస్టడీ స్టేట్మెంట్ అంటూ కూడా ఆ ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏం చేసిరంటే నిన్న సుప్రీంకోర్టు గడపదొక్కే ప్రయత్నం చేసి మళ్ళీ అందులో అంటే నేను అలాంటిది ఏమీ చేయలేదని కవిత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పుడు జరగాల్సిన అంశం రెండే రెండు ఉంటది ఈ కవితకు సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ఈడీ విచారణ అనేది కొనసాగుతుంది ఈడీ విచారణ ఇరవై కాకపోతే ఇరవై నాలుగో తారీఖులో ఇరవై నాలుగో తారీఖున సుప్రీం కోర్టు విచారణ అనంతరమే గనక వెళ్ళగలితే ఇరవై తారీఖు వెళ్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుందని ఈడీకి సంబంధించిన వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం లేని ఏడల ఈడీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతుంది అనేది మరో అంశం ఇరవై నాలుగు తర్వాత కూడా సంబంధించిన అంశాన్ని ఆ కోర్టులో విచారణకు వచ్చిన తర్వాతనే జరుగుతుందా అని ఇంకొక అంశం ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒక లోపాయికర ఒప్పందాల ప్రకారమే ముందుకెళ్తున్నాయనే విపక్షాల వాదన కావచ్చు లేకపోతే ఇతరత్ర ఇంకొకటి తన కూతుర్ని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెయ్యని ప్రయత్నం లేదు చెయ్యని వ్యూహం లేదు ఎలాగైనా తాను ఖచ్చితంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తన బిడ్డను కాపాడుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడదు ఇక దాంతో పాటుగా ఇక మరో అంశం నో జాబ్స్ రెగ్యులరైజేషన్